కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ అన్నారు. సోమవారం ఆమె హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో నారాయణగేట్ బీజేపీ నియోజకవర్గ నేత సంగపతో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా సంగప మాట్లాడుతూ భారత ప్రధాని నినాదమైన సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ను ఈ బడ్జెట్ నిజం చేయనుందని సంగప అన్నారు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా ఆ రామాలయ నిర్మాణంలో మా యొక్క పాత్ర కూడా ఉండాలని పెద్ద ఎత్తున ఎమోషనల్గా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములైనటువంటి నేపథ్యంలో అది జీర్ణించుకోలేనటువంటి టీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతూ అడ్డగోలుగా రెచ్చబోయే విధంగా రాణి శ్రీరాముణ్ణి అవమానపరిచే విధంగా మాట్లాడడం, రామ భక్తుల్ని రెచ్చబోవడం, కేవలం ఈరోజు ఈ యొక్క శ్రీరామ మందిర నిర్మాణంలో కుల మతాలకు అతీతంగా అందరు పాల్గొంటున్నారు. కుల మతాలకు అతీతంగా ఈ నిధి సమర్పణలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకులు కూడా చాలా చోట్ల టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పార్టీలకు అతీతంగా ఒక గొప్ప దివ్య భవ్యమైనటువంటి రామ నిర్మాణంలో ప్రతి ఒక్కరం కూడా పాల్పంచుకున్నటువంటి ఒక వారి వారి యొక్క రాముని నామంతోనే ఒక అనుభూతిని పొందుతూ ఎన్నో ఏండ్లు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఈరోజు కోర్టు తీర్పుతో మార్గమం సుగమమై రామాలయ నిర్మాణం ప్రారంభమైన సందర్భంగా మరి సుప్రీంకోర్టు తీర్పుతో దానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో దానికి కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఈరోజు ట్రస్ట్ ద్వారా ఈ రామాలయ నిర్మాణాన్ని చేపడతా ఉంది. ట్రస్ట్ కూడా ఈ యొక్క రామాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయాలి. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరే కాదు, ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ హిందూ బంధువులు ఉన్నా రామాలయ నిర్మాణం కోసం వారి వారి పాత్రను దీంట్లో ప్రతి ఒక్కరిని ఉండేలాగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో ప్రభుత్వ ధనమే తీసుకొని నిర్మాణం చేయాలంటే అది గొప్ప విషయం కాదు. ఈరోజు ట్రస్ట్ వారు ప్రజల యొక్క పాత్రతోనే, ప్రజల యొక్క అందరి యొక్క భాగస్వామ్యంతోనే ఈ ఆలయ నిర్మాణం జరగాలనేటటువంటి ఒక గొప్ప అనుభూతిని అందరికీ పంచాలని, అందరినీ భాగస్వాములను చేయాలని నిర్ణయం తీసుకొని వందల కోట్లు వేల కోట్లు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు ఈరోజు దేశంలో. అయినప్పటికీ కూడా ఇది ఏ ఒక్కరి చేత్తోనో ఏ ఒక్కరి యొక్క పేరుతోనో నిర్మాణం కాదు, ఇది భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరిది ఈ దేవాలయం. దీంట్లో అందరూ భాగస్వామ్యం ఉండాలని చేపట్టినట్టు ఒక చక్కటి, ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా దాంట్లో ఒక నయా పైసా కూడా తేడా రాకుండా, దాంట్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఇంత చక్కటి ఒక నిర్మాణంతో కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతుంటే మరి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆ విధంగా అవమానపరిచే విధంగా ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కమిషన్లు కొట్టడం. వాళ్ళ కమిషన్లు కొట్టడం అనేది దేవుడు లేదు, దయ్యం లేదు, అన్నిటికీ కమిషన్లే. అలవాటైపోయినటువంటి వారికి
పచ్చకళ్ళ రోగికి బెదిరిపడ పచ్చగానే కనిపిస్తారు. పసరికలు వచ్చిన వాళ్ళకి అందరు పచ్చగానే కనిపిస్తారు. అట్లా వాళ్ళ నూతన వస్త్ర ప్రపంచానికి సరికొత్త హంగులతో స్వాగతం పలుకుతూ అన్ని రకాల శుభకార్యాలకు నాణ్యమైన దుస్తులను అందిస్తూ కస్టమర్ల మన్నన పొందుతూ ముందుకు సాగుతున్న మన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్. మన పండుగలు, మన వేడుకలు, మన సంస్కృతులు, మన సాంప్రదాయాలు శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్ లో షాపింగ్ అంటేనే ఓ మధురమైన అనుభూతి. మన షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు చీరలు, సిల్క్ చీరలు, డైలీ సారీస్, వర్క్ సారీస్, ఫ్యాన్సీ సారీస్ అన్ని రకాల డిజైన్లు లభించును. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్, మిడీస్, ఫీదా కాటన్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, వెస్ట్రన్ మోడల్ ఫ్రాక్స్, లెగ్గిన్స్, జీన్స్, టాప్స్, టీషర్ట్స్, చున్నీస్, పాట్యాలా డ్రెస్సెస్ లభించును. మెన్స్ వేర్ లో జీన్ ప్యాంట్స్, షర్ట్స్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, షర్మానీస్, టీషర్ట్స్ మరియు అన్ని రకాల బట్టలు మా వద్ద లభించును. ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో మీ ముందుంటుంది శుభమస్తు షాపింగ్ మాల్. అందరికీ నచ్చిన షాపింగ్ మాల్, అందరూ మెచ్చిన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ అంటేనే నమ్మకం శుభం. కస్టమర్ల కొనుగోలుకు నమ్మకమైన షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యములకు సంప్రదించండి శుభమస్తు షాపింగ్ మాల్. మా చిరునామా బసవేశ్వర్ చౌక్, కరస్ గుత్తి రోడ్, నారాయణ్ ఖేట్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8466809364. Hi, this is Swati Dixit. Please subscribe to SKS Fly TV.